हेलो व्यूअर्स, वेलकम टू वीनस किचन। ई रोज स्पेशल रेसिपी क्रिस्पी एंड क्रंची चामगड्ड फ्राई। चामगड्ड फ्राई नी एप्पुडु चेसिना क्रिस्पी एंड टेस्टी गा एला प्रिपेयर चेसुकोवालो ई रोज वीडियो लो चूद्दाम। इंका लेट चेयकुंडा प्रोसेस स्टार्ट चेसेद्दाम। मुंदुगा अर केजी चामदंपलनु तीसुकुनी शुभ्रंगा क्लीन चेसी वाटिकि सरिपड़ा वाटर नी वेसुकुनी ఒకటీ లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। అంతకన్నా ఎక్కువ విజిల్స్ వస్తే ఇవి మెత్తని పేస్ట్ లాగా అయిపోతాయి। ఇలా ఉడికించుకున్న చామదంపలను వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకుని పొట్టు తీసి చక్రాల్లా తరుక్కోవాలి। వీటిని మరీ సన్నగా కట్ చేసినట్లయితే బాగా క్రిస్పీగా అయిపోతాయి। మీడియం గా కట్ చేసినట్లయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి। ఇదే విధంగా మొత్తం అన్ని ముక్కలను కట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని ఆయిల్ లో వేసుకోవాలి। ముక్కలను ఆయిల్ లో వేసుకున్న తర్వాత వాటిని వెంటనే 1 నిమిషం పాటు కదపకూడదు। ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలి। వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి గోల్డెన్ బ్రౌన్ లోకి టర్న్ అవడానికి 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది। ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్ లోకి తీసుకుని అవి వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం జల్లుకుని తినేయవచ్చు, లేదంటే ఇప్పుడు చూపిస్తున్నట్లుగా టాపింగ్ కూడా చేసుకోవచ్చు। ఇదే విధంగా మొత్తం అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు వీటికి టాపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం। స్టవ్ మీద పాన్ ని హీట్ చేసుకుని 4 స్పూన్లు ఆయిల్ ని వేసుకుని 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి। వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పును వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇవి 50% ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రెండు ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు, మీ టేస్ట్ కు తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। జీలకర్ర పొడి ఆప్షనల్ మాత్రమే। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న చామదంపల ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయినట్లే। ఈ చామగడ్డ ఫ్రై పప్పు చారు మిరియాల రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది। వీటిని ఫ్రై చేసుకున్న వెంటనే మూత పెట్టకుండా ఉంటే 4 గంటల పాటు క్రిస్పీగా ఉంటాయి। ఈ ప్రాసెస్ లో చామదంపలను ఫ్రై చేసుకుంటే ఎప్పుడు చేసినా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి। ఈ ఫ్రైని ఈ ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ లోని మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।